దిస్ ఇస్ డాక్టర్ రత్న కుమారి ఫ్రమ్ పార్థ డెంటల్ నెల్లూరు బ్రాంచ్. మనకి పార్థ డెంటల్ నెల్లూరులో బాబాయ్స్ ఆపోజిట్ లైన్ లో ఉందండి, బృందావనంలో ఎల్ఐసి బిల్డింగ్ కి ఆపోజిట్ లో బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో మనకి పార్థ డెంటల్ లొకేట్ అయింది. మనకి ఈ పార్థ డెంటల్ అనేవి ఒక చిన్న హాస్పిటల్స్ అండి. మనకి ఇప్పటి వరకు 101 బ్రాంచెస్ వరకు మనకి పార్థ డెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ రోజే మేము 102 103 మన 2 బ్రాంచెస్ కూడా బెంగళూరులో ఓపెన్ చేయడం జరిగింది. అండ్ సో హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్. అండ్ ఈ 101 బ్రాంచెస్ కూడా ఇప్పటి వరకు దంతాల గురించిన అవగాహన కలిగించడం కోసం కొన్ని వీడియోస్ అనేవి మేము అవేర్నెస్ వీడియోస్ చేస్తూ ఉన్నామండి. మరి దంతాలకు సంబంధించిన సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎటువంటి అనారోగ్యాలు మనకి కలుగుతాయి, తర్వాత వాటికి ట్రీట్మెంట్స్ ఏంటి, మరి ఎటువంటి పద్ధతులు ఉన్నాయి, రీసెంట్ టెక్నిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మేము ఈ అవేర్నెస్ వీడియోస్ ద్వారా మేము జనాల్లో అవగాహన కలిగిస్తూ ఉన్నామండి. మరి నాకైతే డెంటిస్ట్రీలో 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను పార్థ డెంటల్లో వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. మరి ఈరోజు నేను మీకు దేని గురించి చెప్తున్నానంటే, చిన్నపిల్లల్లో వచ్చే దంతాలకి సంబంధించిన వ్యాధులు, మరి పుచ్చులు ముఖ్యంగా చాలా చిన్నపిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. వీటిని ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అంటామండి. మరి ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అనేవి ఎందువల్ల వస్తాయి, మరి వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాటిని ఎలా నివారించాలి అనే వాటి గురించి ఈరోజు నేను మీకు మాట్లాడతానండి. ఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అంటే చిన్నపిల్లల్లో ఫస్ట్ పిల్లల్లో వచ్చే ఈ కేరీస్ అంటే పళ్ళు స్టార్ట్ అయ్యి రావడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ పుచ్చులు అనేవి ప్రారంభమవుతాయండి. మరి ఈ పుచ్చులు ఎందువల్ల వస్తాయి, వాటిని ఎలా నివారించాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా మనం ఫ్లోరైడ్ కంటెంట్ అంటే తీసుకునే పేస్ట్లో కానీ వాటర్లో కానీ ఫ్లోరైడ్ కంటెంట్ అనేది ప్రాపర్గా లేకపోయినప్పుడు మనకి ఈ పుచ్చులు అనేవి వస్తాయి మొదటిగా. రెండవదిగా చూసినట్లయితే ఇమ్యూన్ రెసిస్టెన్స్ తక్కువగా ఉన్న పిల్లల్లో అంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లల్లో ఇటువంటి కేరీస్ మనం చూస్తూ ఉంటాం. ఇంకా తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు, అంతేకాకుండా ఈ పౌష్టిక ఆహారం తక్కువగా తినే పిల్లల్లోనూ, అంతేకాకుండా ఈ షుగర్స్ ఏవైతే షుగర్ కంటెంట్ ఫుడ్ ఉందో చక్కెర శాతం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం ద్వారా కూడా మనకి కేరీస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. మరి వీటిని నివారించాలి అంటే మనం ముందుగా ఫ్లూరైడ్ అనేది పేస్ట్లో కానీ వాటర్లో కానీ కరెక్ట్ కంటెంట్ మనం తీసుకుంటున్నాం లేదా తెలుసుకొని ఉండాలి. రెండోది మంచి పిల్లలకి మంచి పౌష్టిక ఆహారం వాళ్ళు తినడం అంటే 6 మంత్స్ 7 మంత్స్ తినడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మంచి పౌష్టిక ఆహారం అనేది మనం వాళ్ళకి ఇస్తూ ఉండాలి. చాలా మంది పిల్లలు నోట్లోనే పెట్టుకొని వాటిని తినకుండా మింగకుండా నోట్లోనే పెట్టుకుని ఉంటారు, తల్లిదండ్రులు అది గమనించుకోవాలి. మరి పౌష్టిక ఆహారం అనేది చాలా ముఖ్యము. మూడోదిగా చూసినట్లయితే ఇమ్యూన్ రెసిస్టెన్స్ పెంచడానికి పిల్లల్లో మనం ప్రయత్నించాలి. తర్వాత ప్రాపర్ బ్రషింగ్ అనేది మనము చూడాలి పిల్లల్లో. ఇంతేకాకుండా ఇంకా ఏ ఫ్యాక్టర్స్ ద్వారా కూడా ఇటువంటి కేరీస్ అనేవి ఏర్పడతాయి నేను మీకు చెప్తానండి. ముందుగా తీసుకున్నట్లయితే క్రౌడెడ్ హోమ్స్, ఎక్కువ మంది జనాభా ఉన్న ఫ్యామిలీస్లో అంటే క్రౌడెడ్గా ఉండే ఫ్యామిలీస్లో వాళ్ళలో ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది పిల్లల మీద, వాళ్ళలో కూడా ఇటువంటి కేరీస్ మనం చూస్తూ ఉంటాము. ఇంతేకాకుండా రెండవది చూసినట్లయితే చిన్నపిల్లల్ని పడుకోబెట్టడం కోసం రాత్రిపూట మనము ఈ బాటిల్ అనేది ఇస్తుంటారు, బాటిల్లో మిల్క్ ఫీడ్ చేస్తుంటారు. మరి అది నైట్ టైం అలాగే ఉండటం జరుగుతుంటుంది. సో వీళ్ళల్లో కూడా మనం ఈ కేరీస్ అనేవి చూస్తూ ఉంటాం. అంతేకాకుండా నర్సింగ్ కేరీస్ అంటారు. వీటిని ఏంటంటే తల్లులు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం ద్వారా నైట్ టైము పిల్లల్ని పడుకోబెట్టడం కోసం బ్రెస్ట్ ఫీడింగ్ నైట్ అంతా ఇస్తూ ఉంటారు. మరి అప్పుడు కూడా పిల్లల్లో మనం ఈ కేరీస్ అనేవి డెంటల్ కేరీస్ ఇవి ముఖ్యంగా మనకి ముందు పల్లల్లో మనం కేరీస్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. మరి అంతేకాకుండా ఎక్కువ అంటే ఫుడ్ ఇస్తుంటారు పిల్లలకి అంటే వాళ్ళ మీద ప్రేమతోనో వాళ్ళు ఎక్కువ బలంగా రావాలనో వాళ్ళు తినేదానికన్నా ఎక్కువగా మనం ఫుడ్ అనేది ఇస్తుంటాం. స్టిక్కీ ఫుడ్ ఎక్కువగా ఈ చిప్స్ అయితే ఏమి, తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఏమి, బర్గర్స్ అయితే ఏమి, ఇవన్నీ పిల్లలు ఎక్కువగా తింటున్నారు, ఆశగా తింటున్నారని అవి ఎక్కువగా పెట్టడం జరుగుతూ ఉంటుంది. అటువంటి పిల్లల్లో కూడా మనం ఎక్కువగా ఇటువంటి కేరీస్ అనేది చూస్తుంటాం. అలాగే ఎరేటెడ్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంది డ్రింక్స్ జ్యూసెస్ ఇవ్వచ్చు అండి, షుగర్ కంటెంట్ తక్కువగా ఉంది జ్యూసెస్ ఇవ్వచ్చు, కానీ ఈ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో మామూలుగా బయట మనకి బజార్లో దొరికేవి ఇటువంటివన్నీ ఎక్కువగా ఇవ్వడం ద్వారా కూడా పిల్లల్లో ఈ కేరీస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. మరి వీటిని ఎలా నివారించాలి అంటే ముందుగా మనం కేర్ తీసుకోవాలి. తల్లిదండ్రులైన వాళ్ళు తమ బిడ్డలు ఏం చేస్తున్నారు అనేది గమనించుకో ఉండాలి. ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నారు, మరి ఎటువంటి ఫుడ్ మనం ఇస్తున్నాము, అది పిల్లలకి మంచిదా కాదా అనేది
మనం ముందుగా చూసుకోవాలి. రెండో వచ్చేసి అయితే వాళ్ళు ప్రాపర్గా బ్రష్ చేస్తున్నారా లేదా, వారు అంటే అన్ని పళ్ళు టచ్ చేస్తున్నారా లేదా, టన్ క్లీన్ చేసుకుంటున్నారా లేదా అనేది మనం దగ్గరికి మనం చూసుకోవాలి. మన నైట్ టైం బ్రషింగ్ కూడా చిన్నపిల్లలకి మనం అలవాటు చేసినట్లయితే ఇటువంటి కేరీస్ని చాలా వరకు మనం నివారించవచ్చు. ఇంతేకాకుండా తల్లిదండ్రులు తమ బిడ్డలకి ప్రాపర్ ఫుడ్ అనేది ఇవ్వాలి. అంటే వాళ్ళు తింటున్నారు కదా అని మనం ఎక్కువ పెట్టేయడం కాదు, కానీ ప్రాపర్ ఇది పిల్లలకి మంచిదా కాదా అనేది మనం చూసుకొని వాళ్ళకి అటువంటి ఫుడ్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో వచ్చే కేరీస్ని నివారించడం కోసం తల్లిదండ్రులు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇటువంటి కేరీస్ని మనం చాలా వరకు నివారించవచ్చు. ఇంకా చెప్పాలంటే తర్వాత ట్రీట్మెంట్ ఏంటంటే, ఇటువంటివి మనం మన చుట్టుపక్కలలో కానీ మన బంధువుల్లో కానీ మన పిల్లల్లో కానీ మనం ఇటువంటి చూసినప్పుడు మనం వెంటనే డెంటిస్ట్ని కలవాలి. మన సొంత వైద్యాలు కాకుండా, చుట్టుపక్కల చెప్పిన వైద్యాలు కాకుండా మన డెంటిస్ట్ని కలిసినప్పుడు మనకి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అది ఎంతసేపు ఉంది, దానికి మరి ఫిల్లింగ్ ద్వారా మనం చేసుకోవచ్చా, రూట్ కెనాల్ ద్వారా చేసుకోవచ్చా, మరి దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది మనం డెంటిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే పిల్లలకి ముందుగా పళ్ళు వచ్చినప్పుడు వాటి ఏదైనా సమస్యలు మీరు చూసినప్పుడు ప్రాపర్గా రాకపోవడం, టైంకి రాకపోవడం, తర్వాత పళ్ళు అంటే పర్మనెంట్ పళ్ళు స్టార్ట్ అయిన తర్వాత పాల పళ్ళు పైకి వెళ్ళిపోవడం, తర్వాత ఉండగానే పర్మనెంట్ పళ్ళు వచ్చేయడం, ఇటువంటివన్నీ మనం గమనించుకొని మన డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అంటే ప్రాపర్ అలైన్మెంట్లో అంటే కరెక్ట్ వరుసలో మనకి పళ్ళు అనేవి రావడం పిల్లలకిలో మనం చూడవచ్చు. తగిన జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే ఇటువంటి కేరీస్ని మనం నివారించవచ్చు. అలాగే ఫర్దర్గా వచ్చే డెంటల్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మన పిల్లల్ని మనం కాపాడుకోవచ్చు.